ఏదో జరుగుతుంది ఈ పనులు, వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి దాన్ని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను, అందరినీ అధికారులు ఏమి అడుగుతున్నాను అంటే నేను సహాయ సహకారులు అడుగుతున్నా, దయచేసి నాకు ఏదో చెయ్యాలని చిన్న తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను, ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్లాగా, రామకృష్ణ బీచ్ రోడ్లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాడలో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాల్లో ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్ని ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేము. నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్విరాన్మెంట్ పర్యావరణం పొల్యూషన్ అటవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి, నగర వనాలను అభివృద్ధి చేసుకోవచ్చు, బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాప ఇందాక కూడా వచ్చినప్పుడు మా ఈ కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి పని అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి. నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి, కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు కావాలి, ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి. సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున ఒక నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేశానికి ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాజ్యానికి చాలా మంది నాయకులు అవసరం వచ్చింది. ఈ రోజున ఒకళ్ళు సరిపోరు, ఈ రోజున ఎవరి స్థాయిల్లో వాళ్ళు. ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి 15,000 కదమ్మా ఆ రోజున. ఆవిడ అడిగింది 10,000 ఆ రోజున, 10,000 ఇస్తే బాగుంటుందన్న, కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే ఓకే, నాలాంటి వాడు వచ్చింది.